ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుపై విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించి 2005లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించగా చంద్రబాబు నాయుడు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయినట్లయింది. దీంతో కేసు విచారణను ప్రారంభించిన హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ మేరకు ఇచ్చిన ఆదేశాలతో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కోర్టు ముందు హాజరయ్యారు. కేసు స్టేటస్పై వచ్చే నెల 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది. అవుట్ ఇండియా అన్ని స్టేలు వికెట్ చేశారు. 6 నెలల తర్వాత 6 మంత్స్ వరకు మాత్రం ఇచ్చారు. 6 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా స్టేల్ అనేవి వికెట్ అయిపోయాయి. ఆ స్టేటస్ రిపోర్ట్ ఫైలింగ్ కోసం ఈరోజు లిస్ట్ అయింది మ్యాటర్. 2005 సంవత్సరంలో కాసా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మీ పార్వతి గారి తరఫున డిస్ప్రపోర్షన్డ్ అసెట్ కేసు చంద్రబాబు నాయుడుకి అగెన్స్ట్గా వేయడం జరిగింది. కోర్టు వారు కాగ్నిజన్స్ తీసుకోకమునపే హైకోర్టులో ఫైల్ చేసి స్టే తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రిట్పిటేషన్ వేయడం ద్వారా ఇక్కడ స్టే ఇవ్వడం జరిగింది. రిట్ పిటిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ మెయింటైనబుల్ అండర్ లా. ఇప్పుడు 6 నెలల క్రితం సుప్రీంకోర్టు వాళ్ళు యూనిలాచురల్గా స్టేలన్నీ వెకేట్ చేయడం వల్ల ఈ మ్యాటర్లో కూడా స్టే వెకేట్ అయింది. ఆ స్టేటస్ కనుక్కోవడం కోసం ఇవాళ ఏసీబీ కోర్టు వాళ్ళు హైదరాబాద్ వారు మ్యాటర్ లిస్ట్ చేయడం జరిగింది. రేపు నెల 13వ తారీఖు వేశారు ఫైనల్ స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి. ఎంక్వైరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్దర్గా ఏసీబీ కోర్టు వారు ఏం చెప్తే అక్కడ నుంచి అనమాట ట్రయల్ కమెంట్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇవాళ ఏంటంటే లక్ష్మీ ప్రసాద్ గారు నోటీస్ ఇచ్చి కోర్టు పిలిపించారు. స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయమన్నారు. స్టేటస్ రిపోర్ట్ 13వ తారీఖు ఫైల్ చేస్తామని చెప్పి కాసా జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నేను చెప్పాను. సో 13వ తారీఖు లిస్ట్ అవుతుంది మ్యాటర్.